హాయ్ అండి, ఈరోజు శనివారం ఉదయాన్నే పూలు కోసుకొనికి వచ్చాను. ఉదయం అంటే 8 గంటలకు వస్తాను నేను. ఉదయాన్నే అంటే ఎంత, 8 గంటలకు వస్తాను. ఇక్కడ చూడండి ఎలా పూస్తున్నాయో. ఈరోజు కూడా అట్లానే కూరగాయలు ఉన్నాయి. ఈరోజు కొత్తగా మన గార్డెన్లో ఒకటి ఉంది, మీకు చూపిస్తాను. ఎంతమంది తెలుస్తుందో లేదో కానీ నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు పూలు తెంపుకుందాము. ఇది ఇంకా ఇచ్చుకోదండి, అందుకే పొద్దున్నే వస్తే ఇంకా ఇచ్చుకో. ఇప్పటికే లేటుగా ఇచ్చుకుంటాయి అన్నమాట ఇవి. అలానే చెంకు పూలు కూడా కోసాను. మల్లెపూలు చెంకు పూలు ఉంటే కోసాను. ఈ లేట్ అవుతాయని మీకు చూపించకుండా ఈ ముందు కోసేసుకుంటున్నాను. ఇప్పుడు మందారాలు కోస్తున్నాను. అటుంది ఈ పెద్ద మందారం, ఇచ్చుకుంటే చాలా పెద్దగా అవపడతాయి. ఇవ్వండి ఈ కొమ్మలు ఎక్కువ బతకవు. ఇదైతే హైబ్రిడ్ చెట్టు అంటుంది, ఎక్కువ కొమ్మలు బతకవు. ఏకాడ చెట్టు తెచ్చేయాలి. చాలామంది చూసినా ఆ కొమ్మలు ఇవ్వండి వేస్తాం అంటారు, కానీ కొమ్మలు ఎక్కువ బతకవు. ఎంత అండి నర్సరీకి పోతే 50 రూపాయలతో మంచి మొక్క వచ్చింది. ప్రతి వాళ్ళు ఒక రెండన్నా పెట్టుకొని మన పూజకి మనం మందం కాపీ పూలు పూపించుకున్న కూడా చాలా మంచిది. మనం ఇప్పుడు ఏంటి శనివారం, నేను ఇంత లేటుగా వచ్చి మంచిగా స్నానం చేసి వచ్చి పూలు కోసుకుంటున్నాను. అదే ఎవరు చిలకని దొంగతనంగా పోతే ఎక్కడ దొరుకుతాయి? అలా కోసుకెళ్ళిపోతారు మా దగ్గర. ఆ మాట ఎందుకు అంటున్నారంటే మా దగ్గర అలా కోసుకెళ్ళిపోతారు. అలా కోసుకెళ్ళిపోతే పూజ చేసేవాళ్ళకి అసలు చెట్టుగా లోకి ఏ పూలు ఉండవు. అందుకే నాకు పైన ఉన్నాయి కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఒక చెట్టును అయితే కోసుకెళ్ళిపోతారు కింద. అన్నీ ఒక దాంట్లో ఇది ఒకటి. ఇదేమో చిన్న మందారం, ఇదేమో పెద్దది హైబ్రిడ్ లాగా పెద్ద పూసింది. అన్నీ ఇచ్చుకోవాలి. ఇంకా అదిగోయమ్మ, ఇదిగో 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 కొమ్మ హైట్ ఉంది కదా. ఇటు తెల్ల పూలు ఉన్నాయి. ఇవి అయితే బాగా కోస్తున్నాయి. రోజుకి 15 పూలు ఏమి దొరుకుతున్నాయి. ఇవి ఉండబట్టే బాగా సరిపోతుంది. నేను చెప్పిన పదే పదే చదువుతుందండి. ఒక్క కండేసిందంటే 3 నెలలు పోస్తూనే ఉంటుంది. అటు ఉన్నాయి ఇవి ఎట్లా చూడు. ఒక కండికి 4-5 పూలు పోస్తున్నాయి. అవి కూడా పోయి అక్కడ కూడా ఇటు చూపించినాను. అది కూడా ఎన్ని ఉన్నాయి చూడు, ఇలా పోస్తూనే ఉంటాయి. అసలు ఏమి స్మెల్ ఇది. ఇన్ని పూలు వచ్చినాయి అండి. ఇంకా పూజకి ఇంకే మనకి ఇంతకన్నా ఏం కావాలి. ఇక్కడ కూడా ఉంది ఇంకో పువ్వు. ఎక్కడది ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు కనకాంబరాలు ఉన్నాయి. ఇంకా గులాబీలు ఉన్నాయి కొన్ని. వైట్ గులాబీ అయ్యి ఉన్నాయి. ఇవి కూడా కోసుకున్నాం. కనకాంబరాలు ఎన్ని ఉన్నాయి చూడు. ఇది ముదురు చెట్టు అండి. ఈ దీని కొమ్మ తుంచి అక్కడ పెడితేనే నాకు అక్కడ వస్తున్నాయి. ఇవంతా మళ్ళీ ఎండకాలం అయిపోయేటప్పుడు బాగా వస్తుంది. ఇదంతా కంపోస్ట్లో తీసేసుకుంటే దీనికి ఎలాంటి సీడ్స్ అనేటివి ఉండవు. ఇంత కండ కండ చూడండి ఎంత పొడవు ఉన్నాయో. మీకు చూపించాలని ఇండోలన్నీ తెంపలేదు. ఒకసారి తెంపు చూపించాలని. ఇప్పుడు ఇదన్నీ తెంపామంటే మళ్ళీ మంచి ఎగిరేసి మళ్ళీ పోస్తాయి. ఎంత పొడుగున ఉన్నాయో కదా కనకాంబరం కండ్లు. ఈ పూలు కూడా కోసుకుంటాను. ఈ కంపోస్ట్ వేసేద్దాం. వైట్ గులాబీలు కూడా ఉన్నాయి. చూడు ఎంత బాగుంటాయి అసలు. ఎనీ టైం పోస్తూనే ఉంటాయి. అటుపక్క కూడా గులాబీలు ఉన్నాయి. ఇంకా అక్కడ ఉన్నాయి నానకొయ్యి. ఇది రెక్కలాగా చూడు, ఒకసారి ముద్దలాగా పూస్తుంది. ఈరోజు రెక్కలాగా ఏదో ఉంది, మందారం పూలాగా ఉంది. ఇది ఆ చెట్టు ఇంత ముందు చూపించు కదా, ఆ చెట్టు కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఈ రెండు కొమ్మలు ఇది నాటది కూడా చూపించాను మన వీడియోలో ఉందండి. కంటిన్యూ చూసే వాళ్ళకి తెలిసిద్ది. ఇది ఆ రెండు కొమ్మలు తీసుకొచ్చి గుచ్చాను అనమాట. చూడు ఎలా వస్తున్నాయో. ఇప్పుడు ఇవి కూడా కోసుకుందాము. చూడు బుట్ట నిండా అయినాయండి. ఇప్పుడు నేను కనకాంబరాలు తెంపుకుంటున్నాను ఈ పక్కన పెట్టి.
అయిపోగానే ఈ కండ్లు తెంపేస్తే చెట్టు బలం అనేది పోకుండా ఉంటుంది. నేను మీరు ఎందుకు తెంపలేంటారు, నేను మీకు చూపించాలనే కొన్ని రోజులు తెంపకుండా ఆపాను. ఇప్పుడు ఈ పూలు కోసుకుంటున్నాను. నాకు 5 రోజులకు ఒకసారి కంపల్సరిగా ఒక మూర పూలు వస్తున్నాయి అండి. ఇది ఇప్పుడు బయట తెచ్చుకోవాలంటే పదే పదే చదువుతున్నాను కదా, బయట తెచ్చుకోండి ఇంత ఫ్రెష్గా ఉండు. ఇది శనివారం కదా మా పిల్లలు పెట్టుకుంటామంటున్నారని మళ్ళీ ఇప్పుడు కోస్తున్నాను. మీకు చూపించింది ఈడలు కాక మధ్యలో కూడా ఒకసారి కోస్తాను. మా ఇల్లు పక్కన ఎవరుకోవాలే అడుగుతున్నారు, అన్నీ మీరే పెట్టుకుంటారా మాకు కూడా ఇవ్వరా అని. అట్లా కొంతమందికి ఇచ్చుకుంటూ వస్తున్నాను అనమాట. చూడు కొన్ని కొయ్యంగానే 2-3 కాయలు కొయ్యంగానే ఎన్ని పూలు అవుతాయో. ఈ ఇప్పుడు మల్లెపూలు వస్తున్నాయి కదా, మల్లెపూలు వేసుకుని కట్టుకుంటే భలే ఉంటాయి. అందులో దాంట్లో గార్డెన్లో దవనం కూడా ఉంది కదా, అది మర్మం అంటాం, అది కూడా వేసి కట్టుకుంటే ఇవి కొంత అది కొంచెం వేసి కట్టుకుంటే భలే ఉంటాయి. పూలు చూడటానికి బాగుంటాయి, అది మంచి స్మెల్ అందంగా కనబడుతుంది. హర్ష ఒకసారి రామ్మ నువ్వు కూడా పోవద్దు, లేట్ అయ్యేటట్టుంది. మరి వీడియోలు ఎంత అయిపోద్ది. మా బాబు కూరగా కట్ చేస్తానని వచ్చాడండి, వాళ్ళకు కూడా తెలియాలి కదా అంత ఇంత ఇంత ఈజీగా వస్తున్నాయి అనేది కూడా తెలియాలనే తీసుకొస్తున్నాను పిల్లలను కూడా పైకి. కట్ టెంపు పూలు తెంపు నీకు వచ్చింది తెంపు. నాకు ఈ ఒక్క చెట్టు ఈ బుట్ట అయ్యేటట్టు ఉన్నాయి. ఊర్లో కొంతమంది అంటున్నారు అబ్బా కనకాంబరాలు కొయ్యాలంటే నడువులు నొప్పులు అంటుంటారండి, అదేంటి పూలు కోసుకుని నీకు నడువులు నొప్పులు అనే అనేవాళ్ళు. ఇప్పుడు ఇది వస్తుంటే నాకు అర్థం అవుతుంది, స్లోగా కొయ్యాలి కదా. మరి ఇంకా స్టాండ్లు మీరు ఉన్నాయి కాబట్టి నాకేం అనిపించడం లేదు, కానీ కొన్ని చెట్లు కాదు ఒంగో కొయ్యాల్సి వస్తుంది కదా, అప్పుడు నడువులు నొప్పులు అనిపిస్తుంది. కింద ఊర్లో అంటే కింద ఉంటాయి కదా, వాళ్ళకి కోసుకొస్తే చాలా అవుతాయండి. ఊరు పల్లెటూరులు అయితే ప్రతి ఇంటికి 4 చెట్లే ఉంటాయి. మనం ఇక్కడ ఎక్కడికైనా బాగుంటే పూలు కొనుక్కున్నారు, ఎవరు పెట్టుకుంటారు కానీ పెట్టుకునే వాళ్ళు కొనుక్కున్నారు కానీ పల్లెటూరులో అయితే అస్సలు అవసరం అండి. ఏ పెళ్ళికి ఫంక్షన్కి బాగున్నా కూడా ప్రతి ఇంటికి ఉంటున్నాయి. ఎవరు లేని వాళ్ళు కూడా కోసుకుంటామంటే కోసుకోమ్మా చాలా రాలిపోతున్నాయి అంటారు. ఇక్కడైతే ఎక్కడ వస్తాయి అసలు కనకాంబరాలు కొనాలంటే మ్యాక్సిమం 80 రూపాయలు 50 రూపాయలు అట్టుంటుంది మాకు మోరేడ. అది ఏంటంటే వాడిపోయి ఏదో పెట్టుకొని తీసేస్తారు చూడు, అలా ఉంటాయి ఆ పూలు కూడా. నేను కోసుకున్నా చూపిస్తాను బాగా లెంత్ అయిపోద్దేమో. నాకు ఒక్క చెట్టుకే చూడండి ఈ బుట్ట వచ్చినాయి చూడండి. ఇదిగో ఈ మాత్రం వద్దన్నా కూడా వస్తున్నాయండి. ఇప్పుడేమో పువ్వులు రావంట, అంటే వేరే వాళ్ళు పిల్లలు నాకు ఇట్లా మెసేజ్ లాగా పెట్టారు ఈ బంతి చెట్లు వద్దన్నా కూడా మొలుస్తున్నాయి. ఇప్పుడు అది దాంట్లో కూడా ఉన్నాయి చూడు మొలుస్తున్నాయి. ఈరోజు కొన్ని మిరపకాయలు కూడా ఉన్నాయి, ఇది 2-3 మిరపకాయలు వచ్చినట్టుంది. అన్ని చెట్లు అయిపోయినాయి. ఇది వంకాయలు చూడండి ఎలా ఉన్నాయో, ఇది 7 కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా తెంపుకుందాం, వంకాయలు కూడా కోసుకుందాం. ఇంకా ముందు చూపించారు ఆ చెట్టు ఎన్ని వచ్చినాయి చూడు, ఇది ఒక చెట్టు మొత్తం బుట్ట వచ్చినాయి అండి. ఇంత పెద్ద బుట్ట వచ్చినాయి చూడండి, ఎంత సంతోషం అనిపించింది ఇది చూస్తుంటే. నేను వంకాయలు కోసుకుంటాను ఇంకా. ఇది కూడా కట్ చేయి, అంటే తెలియదని చదువుతున్నాను ఏ లేతయో ఏ ముదిరియో తెలియ కోస్తాడేమోనని. ఇది కూడా కోసేసే పర్ల, మళ్ళీ 2 రోజులకే వస్తున్నాయండి. ఈరోజు కోసినా కొంచెం వదిలేస్తున్నాయి కదా, 2-3 రోజులకే మళ్ళీ కాస్తున్నాయి అట్టుంది. అంటే పెద్దగా అయిపోతున్నాయి కదా. ఇది కూడా ఇది కూడా పోయి, ఇది అది 2 అది వద్దు ఇదేనా, ఇది పోయి నీకు తెలిసిద్దని ఎప్పుడు ఇది కోస్తాను అంటున్నాడు అందుకు అది తెలియదు కదా. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఈ 2 కోసేసే, అది ముదిరేటట్టు ఉంది, ఇది ఇది కోసేసే. ఇక్కడ మనం ఈరోజు గార్డెన్లో కాబట్టి కత్తిరి పెట్టుకోస్తున్నాం కానీ అసలు తోటలో అయితే ఏదో టప్ప టపట పీక పడేస్తాం అంతే, చేత్తో లాగేస్తారు. కానీ ఇక్కడ ఏదో మన ఈడో కోసం అన్నట్టు ఇది కోసేసే కట్ చేసుకుంటున్నాం అండి. అది ఎంత చేత వాళ్ళ రైతు తొందరగా కొయ్యాలి కదా. ఇది వద్దు ఇవన్నా, ఏ 3 కోసేసే, నాంజర్ తెగులు వస్తుంది మళ్ళీ. ఇది ఇది కొడుకు ఇది కొడుకు ఇది కొడుకు అమ్మా
ఇది కొడుకోయమ్మ, ఇది కొడుకోయ్, ఇది కొడుకో సిస్టర్. చిన్న పిండి ఏం కాదు, ఏం కాదు. మళ్ళీ రెండు రోజులకే వస్తుంది, మన వీడియో తీసుకొని పోయినాక రెండు రోజులకే వస్తున్నాయి. మళ్ళీ ఎన్ని టైం వంకాయలు కోసినట్టే అనిపిస్తున్నాయండి. కొంచెం లేతగా నేను వదిలేస్తాము, అవి రెండు రోజులకే వచ్చేస్తున్నాయి. ఇది ఇక్కడ కూడా ఉన్నాయి, ఇగో ఈ రెండు కోసేసి. అది మనం కొంచెం మర్చిపోయామంటే పండిపోతాయి. ఆంత్రం ఒకటి రెండు అంటే సీడ్ కొదిలిన పర్వాలేదు, పత్తిది వదిలంటే ఏం చేసుకుంటాం. ఇగోండి ఒక బుట్ట వచ్చింది, ఇగో నిన్ను అంకాలు వచ్చినాయి. ఆ కొయ్యి ఇంకా టమాటాలని కోసుకుందాం. దీనికి కత్తిరి అవసరం లేదు, నాన్న చేత్తో కోసినా సరిపోద్ది. నా తెంపు అయ్యో అవన్నీ దూరంగా ఉన్నాయి, ఎన్ని కోసేసి. ఎందుకంటే కింద తీసుకుపెట్టినా కూడా పండిపోతున్నాయి. అందులో మా కోతలు వస్తున్నాయి అండి, టమాటాలు బీరకాయ కోసేస్తున్నాయి, దోసకాయి. అవి వచ్చిందంటే అదేదో కోసి చేష్టాలు అంటారు చూడు. తినేది ఏమో ఒకటి, అది కోసేయటమేమో ఎక్కువ. ఇగుడు కోసాయి, ఇగుడు. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, బాగా ఎండిపోతున్నాయి. ఇంకా అక్కడ ఉన్నాయిదా, ఇట్లా కొమ్మలు కూడా దెంపొద్దు, ఇట్లా కొయ్యొచ్చు. దా ఒక చెట్టుకి ఇన్ని వచ్చినట్టు ఇక్కడ ఉన్నాయి. ఇది దూరంగా అవుతాయి నాకు, ఎందుకంటే కోతులు వచ్చేసి ఉంచటం లేదని చెప్పి కోస్తున్నాను. అది అక్కడ ఉన్నాయి కొయ్యి. అటుకున్నాయి, అడుగు వద్దాం. ఎక్కడున్నాయి ఇవి? అటుకున్నాయి పదంప. అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. పోయి పోయి అమ్మా, పోయి. ఆడ కూడా రెండు ఉన్నాయి కొయ్యి. అవి కూడా ఇటు ఇటు అందులో అవి గా చెట్టు కూడా తీసేయాలి. కొన్ని ఎందుకు ఇలా చిన్నగా వస్తుంది అంటే ఆ చెట్టు పని అయిపోతుంది కదా, బలం అయిపోయి చెట్టు కూడా ఎండిపోతుంది, అందుకని చిన్నగా వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన చెట్లు చూడు. ఏంటంటే రేపటికే మగ్గిపోతాయి బాగా, ఇవి ఉన్నాయి కదా బయట పెట్టామంటే తొందరగా పండిపోతాయి. అందులో కోతలు కూడా ఉంచటం లేదని చెప్పి కాకరకాయలని కోసుకుందాం. ఇంకా చూడండి ఇది ఎంతమంది తెలుసుందండి, ఎవరికైనా గుర్తుపట్టుకోగలరా? ఇదే పొట్లకాయ నేను చూసుకోలేదు, అక్కడ వదిలేస్తే అది పండిపోయింది. మా బాబు ఇది ఏం తినేది అని అడుగుతున్నాడు, తెలియక లేదు పొట్లకాయ పండిందంటే అదొక అసలు ఎంత బాగుంది అన్నట్టు. ఇది క్యారెట్ లాగా ఉందా? క్యారెట్ లాగా ఉందంటండి. ఇంకో రెండు పొట్లకాయలు నేను కూడా కట్ చేసుకుందాము. ఈ కొయ్యిన అంటున్నాడు, ఈ స్మెల్ వస్తుంది కాబట్టి నేను కొయ్యిన అంటున్నాడు. అక్కడ ఉంది వేరు కూడా ఒకటి, నేను కోసుకొస్తాను కానీ ఇది కూడా కోస్తారు చూడు. మమ్మీ ఏదైనా పొట్లకాయ? పొట్లకాయ అంటే ఇదే. దీనికి ఏమి హ్యాండ్ పాలిష్ ఏం చెయ్యక్కర్లేదు. ఇది ఇట్లా పువ్వుకి దానికే పుట్టిద్ది, పువ్వు పుట్టిద్ది కింద వెనక కాయ కాసుకుంటూ వచ్చింది. ఇదిగో పత్తి ఆకు దగ్గర పుట్టిద్ది అనమాట. అవి కొన్ని నిలబడతాయి, బలం ఉంటేనే అన్నీ నిలబడతాయి. ఇదిగో చూడు, పత్తి ఆకు దగ్గర పువ్వు పుట్టిందంటే ఏమిటి పొట్లకాయ వచ్చింది. కాస్త అలా కాసిద్ది కానీ ఆ స్మెల్కి అందరికి నచ్చదు. ఈ ఆకు తెంపిన కూడా స్మెల్ వస్తుంది కదా, అందుకు నచ్చదు అని. ఇవి ఇక్కడ ఎక్కడ పెట్టినా అవే. ఈ చెట్టుకు బలం లేదంటే మనం కోస్తేనే వస్తున్నాయండి. చూసావా పత్తి ఆకు పుట్టిద్ది పొట్లకాయ అయితే. అదే ఎప్పుడు చూడలేదు కదా, ఇది ఫస్ట్ టైం మేము. అలానే కాకరకాయలు కోసుకుందాం. ఇంకా మరి పిందెలు కానీ కొయ్యొద్దు, అలాంటివి కొయ్యాలి. ఆయన ఎక్కువ కాకరకాయలు లేవు, కొన్ని ఉన్నాయి, కొన్ని పోయినసారి ఉన్నాయి. అవి ఆ బీరకాయ కూడా కొయ్యినానా? అది కూడా కొయ్యి. మొన్న ఇక్కడ ఎక్కువ అవుతాయి, ఏడొక రెండు కోసేసింది, ఆడొక మూడు కోసేసింది, మొత్తం ఐదు కాళ్ళు అది తెంపేసింది. ఇంకెక్కడ ఉన్నాయా కాకరకాయలు? కాకరకాయలు తక్కువ వస్తున్నాయి. నేను కోసాను చూపిన పీక్కు, అవి తెగిపోతాయి తీగలన్నీ చూడు. అది కొంచెం లేతకుంది, వద్దు నాన్న వద్దు వద్దు. పోయి పోయి. ఇంట్లో కొన్ని ఉన్నాయి. ఇది ఒక కోత వచ్చి మన నేను పీకితే చూడు ఎలా అండి. ఆ బీరకాయ కోయిపోయి అన్ని తీగలు పీకి పడేసింది. అది అరకింద చూడు ఆడ ఉన్నాయి అంత, అది ఎట్లా తిని ఎట్ట పడేసింది వీటికి. అది వెనక్కి కూడా
ఎట్లా అని ఇంకా తెంపలేదు, కొన్ని తెంపుకొని తినిపోయింది. ఇది ఇక్కడ చూడండి ఉన్నాయి, కొన్ని తినింది కొన్ని పీక పడేసిపోయింది. ఈ దోసకాయలు కోసుకున్నాయి, మంచి కలర్ వచ్చినాయి కదా నాన్న. ఇగో దోసకాయ పచ్చడను దోసకాయ పప్పు చేస్తాను. ఇక్కడ కట్ చేస్తావా నేను కోసుకోవాలి? లేదు మన గార్డెన్లో ఇది ఫస్ట్ అండి, అంతకుముందు రెండు వచ్చినాయి. మళ్ళీ ప్రీ చెట్టు రావడం ఫస్ట్. ఇక ఎట్లా చూడలే మనం, అవి వద్దు వద్దు అవి పోయిద్దు. ఇది ఇక్కడ ఉంది, ఇదిగో కనిపిస్తుంది నాన్న కింద. ఏం బేరకాయ కూర తెంపాలా, ఒక రెండు రోజులు ఉంచాలంటే భయం వేస్తుంది. ఇంకా మళ్ళీ వస్తాయేమో సాయంత్రం, ఈరోజుకి చాలు. ఇదిగో ఈ మనం చూడాలి, ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉంటే ఇక్కడ ఎన్ని కోసేసింది. ఇది చూడాలి, ఆ రోజు పిండి కాబట్టి ఇది ఉన్నాయి. ఏమో ఇది రేపు కోసుకుంటానండి. ఇది ఒకసారి చూడండి మమ్మీ, 5-6 బీరకాయలు ఉన్నాయండి. ఈ 2 రోజులు అయితే ఇంకొంచెం పెద్దగా అవుతాయి, ఎందుకంటే కోసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది అప్పటికప్పుడు ఎట్లానే అనిపించింది. మన గార్డెన్లో ఉండి అప్పుడప్పుడు కోసుకెళ్ళి వండుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్న అడగండి, 2 ఇవి తర్వాత కోసుకున్నా. 5 అక్కడ ఉంది, 6 దాకా ఉన్నాయి. 2 డేస్ అయితే సరిపోద్ది. ఈరోజుకి ఇవేను దాన్ని కానీ తీసుకొని వడలు చేస్తాయి కదా, అవి కూడా తీసుకొచ్చి అన్నీ అండి. పత్తిది ఇట్లానే, నేను ఏమొచ్చినా కూడా పువ్వులు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం. దేంట్లో బట్టి చెత్త ఆకులు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఆ కుండి అయిపోగానే కింద పడేసి మొత్తానికి ఎన్ని వేసి పెడతానండి. ఎక్కడ వచ్చిన ఆకులు కూడా వేసి కిచెన్లో వచ్చిన కంపోస్ట్ అనేది పడేయద్దు, ఇట్లా భలే యూజ్ అయ్యిద్ది. ఈరోజు అదిగో వంకాయలు వచ్చాయి, 1/2 కిలో పైన ఉన్నాయండి. కాకరకాయలు 4 వచ్చాయి. చిన్న బెరకలు ఉన్నాయి కానీ నేను కట్ చేయలేదు, ఒకటే కోసాను. కనకాంబరాలు, పూజి పూలు, దోసకాయలు ఎంత బాగున్నాయి. ఈ దోసకాయలు అయితే 2 పొట్లకాయలు, 1 తమ్మకాయ వచ్చింది. టమాటాలు ఇవి కూడా 1 కిలో ఉంటాయో ఏమో. టమాటాలు కూడా లేవనుకుంటానే వచ్చాను, ఎన్ని ఉన్నాయి చూడండి. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి అండి. బాగా అంత నచ్చింది అని అనుకుంటేనే ఒక లైక్ ఇవ్వండి, మీ సపోర్ట్ ఇవ్వండి అండి. చూస్తున్నారు కొంచెం లైక్ కొట్టండి, నన్ను సపోర్ట్ చేయండి.